వంద సీట్లు పైగా గెలుస్తానంటున్నారు, ధీమా ఏంటంటారు కేసీఆర్ గారి ధీమా? ఇప్పుడు నేను ఇంతకుముందు మీ పాపులర్ టీవీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. అంటే 100 సీట్లు ఇప్పుడు మనకున్నాయి, 119 సీట్లు. 119 సీట్లలో 7 సీట్లు అంటే ఓల్డ్ సిటీ దాదాపుగా ఏమయ్యం అంటే అక్కడ ఏ పార్టీ కూడా అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైతే మూడు ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఉన్నాయో ఈ మూడు రాజకీయ పార్టీలు ఈ మూడు కూడా ఈ 7 సీట్లలో పోటీలు ఉండవు. అంటే 119లో 7 పోతే 112, 112లో ఆయన రెండింటిని చెప్తాను కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కున్న సీట్ల సంఖ్య 111 మాత్రమే. 111 సీట్లలో నేను 105 వరకు గెలుస్తా, అంటే 111లో 105 పోతే 6 సీట్లు మాత్రమే అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా ఇండిపెండెంట్లకు కానీ మిగతా ఏదైనా బీఎస్పీ లేకపోతే మిగతా పార్టీలకు కానీ అంటే 6 సీట్లు వస్తాయని అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఈ చెప్పడం అన్నది ఒక విధంగా వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉన్నది. ఎందుకు విరుద్ధంగా ఉన్నదంటే ఇప్పుడు 105 సీట్లు రావడం అంటే ఎవరో నిన్న కామెంట్ జోకులర్ కామెంట్ చేస్తే ఆ 105 ఎందుకన్నా 119 ఎంత అయిపోతుంది కదా, ఇంకెవరు ప్రతిపక్షం కూడా ఉండదు, అది గొడవ కూడా ఉండదు కదా. అంటే చెప్పుకోవడానికి కూడా నమ్మడానికి కూడా ఒక అవకాశం ఉండాలి 105 చెప్పడం అనేది. ఇది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఒకటి ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు భరోసా ఇవ్వడం, ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడానికి తప్ప వాస్తవంగా 105 సీట్లు ఆయనకు వచ్చే అవకాశం లేదు. 105 కాదు కదా, ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఈ యాంటీ ఇంకుంపెన్సీ లేదా ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా రోజు బాగా పెరుగుతున్నది, ఇదే జరిగితే ఆయనకు అధికారంలోకి వచ్చే సీట్లు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉన్నది. అంటే మీ అంచనా ప్రకారం అదే ఆ విషయానికి నేను చెప్తే ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ ఇప్పుడు పాత జిల్లాలు తీసుకుంటే 10 జిల్లాలు ఏది ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ రంగారెడ్డి హైదరాబాదు మెదక్ మహబూబ్ నగర్ ఈ 10 జిల్లాలు. ఈ 10 జిల్లాలను మనం చూసుకుంటే ఈ 10 జిల్లాలలో నార్త్ తెలంగాణ అంటే ఖమ్మం మినహాయించి మీకు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ 5 జిల్లాలు తీసుకుంటే ఈ 5 జిల్లాలలో రాజుగారు 54 సీట్లు ఉన్నాయి. ఇది వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ 54 సీట్లలో పోయినసారి అంటే 2018లో కేసీఆర్ గారికి ఎన్ని అంటే మన అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్కు వచ్చిన సీట్ల సంఖ్య ఎంత అంటే 54లో 48 సీట్లు రావడం జరిగింది. 54 ఈ 5 జిల్లాల మొత్తం సీట్లలో 48 స్థానాలు టీఆర్ఎస్కు, కేవలం 6 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ రావడం జరిగింది. అవి కూడా వరంగల్ 2, కరీంనగర్ 1, నిజామాబాద్ 1, ఆదిలాబాద్ 1, మెదక్ 1 అంతే. ఇప్పుడు ఈ అంటే ఆ కేసీఆర్ బలము కేసీఆర్ను చాలాసార్లు అధికారాన్ని తీసుకొచ్చిన జిల్లాలు ఇవి. ఇప్పుడు ఈ జిల్లాలలో జిల్లాల వారీగా పరిస్థితి చూస్తే వరంగల్ నుంచి మొదలు పెడితే వరంగల్లో కూడా బాగా వ్యతిరేకత ఉన్నది. ఈసారి అక్కడ ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కూడా 8 నుంచి 10 వరకు కాంగ్రెస్ గెలవచ్చు అంటున్నారు, 8 అయితే ఖచ్చితంగా గెలుస్తున్నాయి. అంటే ఎక్కడనైతే ఇంతకుముందు బలంగా గెలిచిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో ఇప్పుడు చాలా వ్యతిరేకత ప్రతికూలత ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ 54 సీట్లలో ఇప్పుడు దాదాపుగా అన్ని సర్వేలలో కూడా వచ్చింది ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఇక్కడ 25 సీట్ల వరకు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కోల్పోతున్నారు. అంతకుముందు 48 సీట్లు వచ్చినది, ఈసారి 20-25 మధ్యనే ఆగిపోతుంది, 20-25 మధ్య కాంగ్రెస్కి వస్తుంది, 45 బీజేపీకి వస్తుంది. అంటే సగానికి సగం టీఆర్ఎస్ బలం తగ్గుతున్నది. ఇది ఒక అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ని అందరూ కూడా చేస్తున్నారు, అన్ని రాజకీయ విశ్లేషకులు టీవీ ఛానల్స్ సర్వే చేస్తున్న సంస్థలన్నీ కూడా. ఇక పోతే సౌత్ తెలంగాణకు వస్తే సౌత్ తెలంగాణలో ఖమ్మం కూడా కలుపుకుంటాం మనం, ఖమ్మము నల్గొండ
రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్నగర్ ఈ 5 జిల్లాలలో మిగతా స్థానాలు ఉన్నాయి. అంటే 119లో 54 పోతే మిగతా స్థానాలు 65 అరవై స్థానాలు అక్కడ. ఈ 60 స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్కు అనుకూలంగా లేవు. ఎందుకంటే ఖమ్మంలో 2 సార్లు కూడా 14లో 2018లో కూడా 9 సీట్లు ప్రతిపక్షాలకు వచ్చినాయి. ఒక్కొక్కటే అంటే 2014లో ఒకటే సీట్ వచ్చింది, 2019లో కూడా 2018లో కూడా ఒకటే సీట్ వచ్చింది. ఇప్పుడైతే ఆ ఒక సీటు కూడా వస్తారంటారు. అంటే ఖమ్మంలో పెద్దగా టీఆర్ఎస్కి బలంగా లేదు. ఈసారి నల్గొండలో కూడా పోయినసారి 2018లో 12 సీట్లకు 9 సీట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి, 3 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి. కానీ ఈసారి అదే మళ్ళీ అది ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు 2 స్థానాలు కూడా నల్గొండ అది భువనగిరి 2 స్థానాలు కూడా కాంగ్రెస్కి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కాంగ్రెస్ చాలా మెరుగ్గా ఉన్నది, అధిక స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నది. లేకపోతే మహబూబ్నగర్లో కూడా అంతకుముందు 13 సీట్లు బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్కి వస్తే 1 సీట్ మాత్రమే కాంగ్రెస్ రావడం జరిగింది. అటువంటి ప్రతి ఫలితాలు కానీ అటువంటి ఏది బీఆర్ఎస్ ఇప్పుడు అనుకున్న బీఆర్ఎస్ కానీ వచ్చే అవకాశాలు లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్లో 7 సీట్లు ఎంఐఎంకే పోతాయి. ఇక్కడ హైదరాబాద్ 14-15 అన్నట్టున్నాయి, రంగారెడ్డి 14 మొత్తం 22 కలిసి 29 సీట్లు ఉంటాయి. 29 సీట్లలో కొంత బలం 7 సీట్ల వరకు ఎంఐఎంకి పోతాయి. ఇక పోతే మీకు ఇక్కడ కూడా కొద్దిగా సిటీలో కూడా బీజేపీ బలంగానే ఉన్నది. కాబట్టి బీజేపీకి కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. రూరల్ రంగారెడ్డిలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉన్నది. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని సీట్లలో అందరు పంచుకోవచ్చు. టీఆర్ఎస్ కొన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి కొన్ని వస్తాయి, కాంగ్రెస్ కూడా కొన్ని వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆయన చెప్తున్నట్టుగా 95 నుంచి 105 స్థానాలు అనేవి కేవలం ఆయన రాజకీయంగా తన ఏది ప్రత్యర్థుల కొంత కన్ఫ్యూజ్ చేయడానికో లేదా జనాలలో మేము గెలుస్తానని చెప్పించి నమ్మించడానికో లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఫాలోవర్స్ మనోస్థాయిని పెంచడానికే కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎక్కడ కూడా వాళ్లకు పెద్ద గొప్పగా అనుకూలమైన పరిస్థితులు లేవు. తర్వాత ఏంటంటే 2018కి 2019కి వచ్చేవరకే అంటే 2018లో ఆయన గెలిపిన సీట్లు రావడం జరిగింది. కానీ మళ్ళీ అదే 6 నెలల తర్వాత ఎంపీ ఎన్నికలు జరగడం జరిగింది. అప్పటికే ఆయనకు దాదాపుగా చాలా ఎంపీ స్థానాలు కోల్పోవడం జరిగింది. ఒక ఎంపీ స్థానం 7 ఎమ్మెల్యేలకు సమానం. అట్లా చూసుకున్నప్పుడు 88 స్థానాలను 8తో డివైడ్ చేస్తే దాదాపు 12-13 స్థానాలు గెలవాలి వాళ్ళు. కానీ 9 స్థానాలు గెలవడం జరిగింది. దానిలో కూడా కొంత కొన్ని అయితే బొటా పొట్టి 5-10 వేలు 12 వేలతో గెలవడం జరిగింది. అంటే అప్పటికే వ్యతిరేకత కనబడ్డది. ఆయన గెలిచిన 9 ఎంపీలు అంటే 9x7 63 సీట్లే అంతే బలంగా అక్కడికే ఉన్నాయి. అంటే నీకు 2018-19 వచ్చేవరకే అది 88 నుంచి 63కి వచ్చినట్టు లెక్క. ఇంకా మనం ఫర్దర్గా ఇంకా మనం ఇంకా విశ్లేషిస్తే 2019 నుంచి 2023కి వచ్చే వరకు ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం, ఈ ప్రభుత్వం కూడా తనకున్న ఏదైతే మంచి పేరు కానీ అదేదో గుడ్విల్ ఉన్నదో అది ఇంకా కూడా తగ్గడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఒక ఒక పెద్ద బలమైన అంశంగా ముందుకు వస్తున్నది. కాబట్టి అటువంటి టైంలో ఈ సీట్లు చెప్పడం అనేది పూర్తిగా అవాస్తవం. అది ఇక్కడ కూడా రావు. అసలు ఇప్పుడు చాలామంది ఎస్టిమేషన్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈసారి ఫామ్ చేసే పరిస్థితులు కూడా టీఆర్ఎస్ లేదని కూడా అంటున్నారు. సార్ ఇప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తారని వార్తలు వస్తున్నాయి సార్, ఇంత తక్కువ వ్యవధి ఉన్నప్పుడు కేబినెట్ విస్తరణ అవసరం అంటారా? ఇప్పుడు మనకు ఈ పార్లమెంటరీ కమిటీ అంటే మనకున్న రూల్స్ ప్రకారం 119 సీట్లలో 18 మంది మాత్రమే ఉండాలి. అయితే 1 సీటు మాత్రం ఖాళీ ఉన్నది. ఏంటంటే ఈటల రాజేందర్ గారు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యాబినెట్ బెర్త్ లేదు, ఆ సీటు ఇప్పటి వరకు కూడా నింపలేదు. అంటే ఒక మంత్రిని ఎప్పుడు ఆయన అనుకుంటే అప్పుడే నింపేవాడు. ఇప్పుడు కూడా అది నింపడం లేదు. ఏంటంటే కేవలం రాజకీయ అవసరాల కోసమే. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారిని ఆయన అకామిడేట్ చేయాలి. ఆయన అడిగింది ఏంటంటే నాకు తాండూరు నుంచి వెళ్ళి నాకు ఎమ్మెల్యే సీక్రెట్ ఇస్తేనే ఉంటా, లేకపోతే లేదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఏంటంటే అక్కడ ఇప్పుడు మొన్న జరిగిన రోహిత్ రెడ్డి గారికి మామూలుగా టికెట్ ఇచ్చినో ఇవ్వకపోయినా కానీ
ఎప్పుడైతే మన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు రోహిత్ రెడ్డే చాలా ప్రముఖమైన పాత్ర. ఒకవేళ రోహిత్ రెడ్డికి ఇవ్వకపోతే దానిలో ఉన్న అసలు విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుట్టురట్టు అవుతుంది కాబట్టి ఆ విషయం కోసం రోహిత్ రెడ్డిని అకామిడేషన్ చేస్తూ దానికి ఒకటి ఏంటంటే ఈ పట్టం మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే నీకు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా అల్టిమేట్గా మంత్రియే కదా, మంత్రి నేను ఇచ్చేస్తాను నీకు, ఎందుకు ప్రాబ్లం ఎందుకు, దానిలోనే కానీ ఈ విస్తరణ లేదు లేకపోతే దానికి పెద్ద ఇంకొకటి కూడా లేదు, కేవలం ఇవాళ ఎలక్షన్స్ కోసం రంగారెడ్డి జిల్లాలో ఒక 3-4 స్థానాలలో కొంత అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేయడం కోసం చేస్తున్న పనే కానీ తప్ప దానిలో ఏదో ప్రభుత్వ పరిపాలన కోసమో ప్రభుత్వం ఏది ప్రజల మేలు కోసమో జరిగే విస్తరణ కాదు, దానికంత ప్రాముఖ్యత కూడా లేదు.